కన్నడలో ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. కన్నడలో ప్రిపోజిషన్స్ రండి. లో, లో అని మనం తెలుగులో వచ్చినప్పుడు, అంటే మన తెలుగు వాక్యాలలో మాట్లాడేటప్పుడు, మన తెలుగులో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే లో వచ్చిందనుకోండి, కన్నడ వాళ్ళు అల్లి, ఎల్లి, దల్లి అనే మూడు పదాలు వాడతారండి. మనం తెలుగులో ఒకటే వాడతాం లో అని, కానీ కన్నడకు వచ్చేసరికి అల్లి, ఎల్లి, దల్లి. మరి వీటి యొక్క సందర్భాలు అనేవి మనం ముందు ముందు క్లాసెస్లో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి లో అంటే కన్నడలో అల్లి, ఎల్లి, దల్లి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పదాలని మనం ఒక చిన్న చిన్న వాక్యాల నుంచి పెద్ద పెద్ద వాక్యాలలో ఎట్లా ఉపయోగిస్తున్నారనేది నేర్చుకుందాం రండి. తెలుగు, కన్నడ చూడండి. కారులో, స్కూలు బ్యాగులో, క్లాస్ రూములో, స్నేహితుడు ఇంటిలో, గ్రంథాలయములో, ఇలా మనం తెలుగులో మాట్లాడతాం కదా, మరి వీటిని కన్నడలో మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూడండి. కారులో కన్నడకు వచ్చేసరికి కారు నల్లి, కారు ఎక్కడైనా కారే కదండి. కారులో అంటే కన్నడకు వచ్చేసరికి కార్ నల్లి. స్కూల్ బ్యాగులో, స్కూల్ బ్యాగులో మరి కన్నడకు వచ్చేసరికి స్కూల్ బ్యాగ్ నల్లి, స్కూల్ బ్యాగ్ నల్లి. క్లాసు రూములో, క్లాస్ రూములో కన్నడకు వచ్చేసరికి క్లాస్ రూమ్ నల్లి, క్లాస్ రూమ్ నల్లి. స్నేహితుడి ఇంటిలో, స్నేహితుడి ఇంటిలో కన్నడకు వచ్చేసరికి గేలయాన మనయల్లి, గేలయాన మనయల్లి. స్నేహితుడు అంటే ఇక్కడ గేలయాన, ఇల్లు అంటే మనే, లో అంటే ఇక్కడ ఎల్లి. గేలయాన మనయల్లి అంటే స్నేహితుడి ఇంటిలో. గ్రంథాలయములో, గ్రంథాలయములో ఇప్పుడు దీన్ని కన్నడలో చూస్తే గ్రంథాలయం దల్లి, గ్రంథాలయం దల్లి. సరే, లో అనేదానికి కన్నడలో ఎట్లా ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాక్యాలు చూద్దాం రండి. ఆ పుస్తకం క్లాస్ రూమ్లో ఉంది, ఆ పుస్తకం క్లాస్ రూమ్లో ఉంది. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక క్లాస్ రూమ్ నల్లి ఇదే, ఆ పుస్తకం. కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక క్లాస్ రూమ్ అంటే కన్నడలో కూడా క్లాస్ రూమే. లో అంటే కన్నడకు వచ్చేసరికి నల్లి, నల్లి ఉంది కన్నడలో ఇదే, ఇదే. ఆ పుస్తకం క్లాస్ రూమ్లో ఉంది కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక క్లాస్ రూమ్ నల్లి ఇదే, ఇదే. ఆ పుస్తకం స్కూల్లో ఉంది, ఆ పుస్తకము స్కూల్లో ఉంది కన్నడలో చూడండి. ఆ పుస్తక స్కూల్ నల్లి ఇదే, ఆ పుస్తక స్కూల్ నల్లి ఇదే. ఆ పుస్తకం కారులో ఉంది, ఆ పుస్తకం కారులో ఉంది కన్నడకు వచ్చేసరికి ఆ పుస్తక కార్ నల్లి ఇదే, ఆ పుస్తక కార్ నల్లి ఇదే. ఓకే, చూసారు కదా లో అనే పదాన్ని కన్నడలో ఎట్లా ఉపయోగిస్తుందో తెలుసుకున్నాం కదా.